ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, శిష్యులు ఏసుక్రీస్తు ఎవరో, ఆయన ఏమయ్యున్నాడో నిజంగా అర్థం చేసుకొని ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా వారు తెలుసుకొని ఉండేవారు. కానీ అప్పటి వరకు వారి నమ్మకం, ఆత్మీయత బలహీనంగా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఏసుక్రీస్తును మనము ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉందుమని, ఇప్పటి నుండి మనం ఆయనను ఎరుగుదుమని ఏసయ్య తెలియజేస్తున్నాడు. ఫిలిప్పు ఏసయ్యతో, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని చెప్పగా, ఏసయ్య ఫిలిప్పుతో, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియులారా, యోహాను ఏసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఇయ్యనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలే అనగా, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. ప్రియులారా, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు.
ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఎవరో, ఏమై ఉన్నావో ఎరిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యొద్దకు వచ్చి మా మీద నీ కాడి ఎత్తుకొని నీ యొద్ద నేర్చుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా కొరకు దాచి ఉంచిన వాటిని ఆత్మ వలన గ్రహిస్తూ ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.